వారి వారి అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఖాన్ ఆరాధిస్తూ ఉంటారు బాలీవుడ్ కండల వీరుడుగా సల్మాన్ ఖాన్ కు మంచి పేరుంది నిత్యం వర్కౌట్లు చేస్తూ ఎప్పటికప్పుడు పూర్తి ఫిట్నెస్ తో కనిపిస్తుంటారు సల్మాన్ ఖాన్ ఇంత ఫిట్ గా ఉండే సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా వింత వ్యాధితో బాధపడుతున్నారట నెల వచ్చిన వచ్చిన లైట్ సినిమా సమయంలో తనకు వింత వ్యాధి ఉన్న విషయాన్ని సల్మాన్ ఖాన్ బయటపెట్టినట్టుగా తెలుస్తుంది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఇది ఒకటని చెప్తున్నారు తాజా వార్తల ప్రకారం సల్మాన్ ఖాన్ గత అనే ప్రమాదకర వ్యాధితో బాధపడుతున్నారట ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో ప్రధానంగా ఉండే లక్షణాలు ఇలా ఉంటాయట సమస్య వల్ల వల్ల కలిగే వ్యాధి మాట్లాడిన వంకర్లు పోతుందని ముఖ నరాల వల్ల ముఖం భాగం చాలా నొప్పి భరించలేకుండా ఉంటుందని అంతేకాకుండా బ్రష్ చేసిన మేకప్ వేసుకున్న విపరీతమైన నొప్పి ఉంటుందని కొన్ని సందర్భంలో ఈ వ్యాధి ఉన్నవారు నొప్పిని భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే ప్రమాదం ఉందని చెప్తున్నారు ఈ తరహా ఇబ్బంది గత కొంతకాలంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎదురు ఈ వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ కు చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా కలిగించిందని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ఖాన్ వెల్లడించడం పలువురిని షాక్ కు గురిచేసింది గత కొంతకాలంగా యుద్ధం చేస్తున్న సల్మాన్ ఖాన్ తాజాగా కొంతవరకు కోలుకున్నారట పూర్తి స్థాయిలో వ్యాధి నుంచి బయటపడేందుకు సల్మాన్ ఖాన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వరుసగా భారీ ప్రాజెక్టులు నటిస్తున్నారు అరుగులో మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ లో అతిథి పాత్ర నటించిన సల్మాన్ కబియాద్ కబీ దివాలి టైగర్ త్రీ చిత్రంతో పాటు షారుఖ్ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్న పఠాన్ లో క్యారెక్టర్ చేస్తున్నారు ఇవన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి